మీకు చెప్పండి ఒకటి, చాలా ఇంత స్వచ్ఛంగా ఉండే మీరు ఓపెన్గా చెప్పండి. మీకు కూడా ఒక క్రియేటర్కి ఉండాల్సిన ఉండే ఈగో ఉంటుంది కదా, ఫలానా అంటే నా నేనే నేను ఒక మంచి మేకర్ని అని, ఫలానా సినిమా వాళ్ళు చాలా లైట్ తీసుకోవడం అన్నది, ఇలాంటి ఈగోస్ ఉంటాయి కదా మీకు కూడా, ఉండవా? అంటే ఈగో నాకు యాక్చువల్లీ అందుకే నేను సినిమా ఫిల్మ్ మేకర్గా నేను గ్రేట్ అనుకోను. నేను అనుకునేది కంటెంట్ ఒకటి చెప్తున్నాను, విషయం చెప్తున్నాను అనే దాని నుంచి వచ్చాను నేను. యాక్చువల్లీ నేను అందుకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి గ్రాఫిక్స్గా మీకు ఫ్యాంటసీ వరల్డ్లో డ్రైవ్ చేయాలని నేను రాలేదు యాక్చువల్లీ. అంటే నాకు ఇంట్రెస్ట్ బోర్ కొట్టి డిజిటల్ మ్యానిపులేషన్ ఇట్లాంటి గ్రాఫిక్స్ బాగా ప్రోగ్రామింగ్ చేసి మెషిన్ తోటి ఇంటరాక్ట్ అయ్యి నేను ప్యూర్ స్టోరీ టెల్లింగ్ అండ్ సొసైటీకి ఇక్కడ ఒక మార్పు తేవాలనుకున్న స్టోరీ టెల్లింగ్ ఏదైనా ఉంటుంది కదా, దాని నుంచి వచ్చాను. సో నాకు ఎప్పుడైనా ఈగో ఫీల్ అయితే నేను నా కంటెంట్ నేను కరెక్ట్గా చెప్తున్నానే ఉంటుంది. ఎప్పుడైనా ఎవడైనా క్వశ్చన్ చేస్తే నువ్వు నాకు, నేను చాలా కాలేజెస్ తిరిగినప్పుడు కొంతమంది ఓ నేను చాలా ప్రౌడ్గా ఇలా ఉన్నాను, అమ్మాయిని ఇలా చూపించాను, నేను చాలా ప్రౌడ్ చెప్తున్నాడు. ఒక టీచర్ వచ్చి నా టీచర్ని ఎందుకు అలా చూపించావు అని అడిగింది హ్యాపీ డేస్. సో ఆ క్వశ్చన్ ఇమ్మీడియట్లీ నేను సరి చేసుకుంటాను నెక్స్ట్ టైం. అది అంటే నన్ను చూసి ఎంత పడితే మీకు సమాధానం ఏంటని అంటే అందరి ముందు తక్కువ నిలదీసింది. ఆ నిలదీయడానికి నేను ఓపెన్గా వెళ్ళి నేను వాళ్ళకి అప్రోచబుల్, నేను అయిసెడ్ అరే తప్పు జరిగిందేమో, నేను నెక్స్ట్ టైం చూస్తాను బేసిక్గా. అంటే ఏదో అంటే స్టూడెంట్ వాడు టీచర్కి ఐలో చెప్పేస్తుంటాడు కదా, అది ఏంటి అని. సో అలా నేను నా కంటెంట్ పరంగా నేను చాలా ఈగో ఉంటుంది, నాకు కరెక్ట్గా చెప్తాను అనుకుంటాను, తప్పు చేసుకుంటే తప్పు అని చెప్పి మార్చుకుంటాను. అంటే గ్రోత్ ఉంటుంది కదా బేసిక్, అప్పుడు అప్పుడు ఆనందం చేసిన కొన్ని తప్పులు ఇక్కడ చేయమని మెచ్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ నాట్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు నాకు వేరే అడ్వాన్స్ కెమెరా వచ్చింది, సీజీలు వచ్చేసినాయి, ఇంకా ఫైన్ ఫిల్మ్ మేకింగ్ ఫైన్ ఫోటోగ్రఫీ అనేది నేను ప్రైడ్ తీసుకోను. ఓకే, నాకు తెలిసేది నాకు కంటెంట్ చాలా ఇంపార్టెంట్, ఏం చెప్తున్నాను ఏం పంపిస్తున్నాను సమాజానికి. ఆ విషయంలో నాకు ఎవరైనా చెప్పకపోతే, ఎవరైనా నేను ఈ మీడియా సినిమాయే ప్రభావితం చేస్తుంది, కాదు మీరే ప్రభావితం చేస్తున్నారు సినిమా వల్ల ప్రభావితం చేయాలి అనేది నాన్సెన్స్ మాట్లాడితే నాకు కోపం వస్తుంది, నాకు చాలా ఆవేశం వస్తుంది. అది అది ఆ తెలియనితనము స్టూపిడిటీ అనుకుంటున్నాను బేసిక్. ఎందుకంటే బాధ్యత అయితే నీకు నీకు డైరెక్టర్గా నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, అది ఎందుకు తీయాలంటే సరే నువ్వు నువ్వు తీసుకున్న కంటెంట్ సమాజంలో ఉంది సరే, కానీ నువ్వు దాన్ని రిఫైన్ చేసి అది తప్పు అని చెప్పగలగాలి తప్ప, ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను కాబట్టి దాన్ని నేను శవాల మీద అదేంటి మర్మలా ఎదుర్కొంటానంటే తప్పు అని నేను నాకు కోపం వస్తుంది. అది అది తప్ప నాకు టెక్నిక్ పరంగా ఎంత బాగా ఎడిటింగ్ చేసావు, స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్గా చేసావు, ఇట్లాంటివన్నీ నాకు అసలు మ్యూజిక్ బాగా చేసావు, ఇవన్నీ నాకు అసలు, ఎందుకంటే నా మ్యూజిక్ గొప్ప అనుకుంటే ఎవరికో, ఇప్పుడు ఇప్పుడు నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి చూపిస్తే ఎవడో పొలం పనులు చేసుకుని ఒక జానపదం నుంచి అది ఇది నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏంటంటే నా మ్యూజిక్ కాదు ఇది అంటే నేను ఒప్పుకుంటాను. సో అంత వేరీడ్గా టేస్ట్ ఉంటాయి ఒక ఒక మ్యూజిక్ కానీ ఏదైనా. ఇప్పుడు నేను నేను చేసే అర్బన్ మ్యూజిక్ ఇది, ఎవడన్నా ఒక 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 ఏదైనా రిమోట్ విలేజ్లో తెలంగాణ విలేజ్లో కానీ ఎవడన్నా లేకపోతే కూలి పని చేసుకునేవాడు పాడే పాటకి నేను చేసేది నేను ఒక చెత్త, నేను ఒక బాగా అగ్రకులం చెందిన ఒక పెద్ద మ్యూజిక్ ఏదో ఇచ్చిన అనుకుని వాడు నా మ్యూజిక్ రిప్రజెంట్ చేయట్లేదంటే నేను ఒప్పుకుంటాను, నాకు అసలు అందులో క్వశ్చన్ అందులో డిబేటే ఉండదు. కానీ ఎవరైతే అండ్ నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ మేకింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కంటెంట్లో మాత్రం నేను మ్యాక్సిమం ఏదో విషయం చెప్పాలి కరెక్ట్గా చెప్తానని అనుకుంటాను. సో వేరే వాళ్ళతో నాకు ఎక్కడ ఈగో ఈగో కూడా కాదు, నాకు బాధేస్తుంది. అంటే నీకు నీకు చెప్పాల్సిన ఒక ఆయుధం ఉంటుంది, నీకు న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటుంది, నువ్వు నువ్వు ఒక ఒక దాన్ని న్యూక్లియర్ బాంబ్ చేస్తావా లేకపోతే దాన్ని ఎలక్ట్రిసిటీ ఏదైనా నువ్వు కరెంటు పిచ్చి నువ్వు పంటలు పండిస్తావా అనేది అది నీ చేతుల్లో ఉంది. అక్కడ నాకు కోపం వస్తుంది తప్ప నాకు టెక్నిక్గా అయితే ఎవరి టెక్నిక్ ఆడితే ఎవరు సినిమా ఆడేదండి. సినిమా అనేది చాలా జడ్జ్మెంట్, అది గొప్ప నాది ఇంత గొప్ప సినిమా అనుకుని నేను ఫిదా అనుకుంటే అది జస్ట్ ఇప్పుడు ఏ బాహుబలి వస్తుంది లేకపోతే వేరే కమర్షియల్ సినిమా ఇప్పుడు వివి నాయక్ గారు ఏదైనా తీస్తారు అది దాని గొప్ప దానికి దాని దాని క్రేజ్ దానికి ఉంటుంది. కానీ నువ్వు అందులో చెప్పాల్సిన విషయం నువ్వు నువ్వు బాధ్యతాయుతంగా కరెక్ట్గా చెప్పకపోతే నాకు నాకు అదొక్కటే ప్రాబ్లం తప్ప నాకు ఇంకే ప్రాబ్లం లేదు. నేను అన్ని సినిమాలని ఈక్వల్ రెస్పెక్ట్ చేయగల కెపాసిటీ అయితే నాకు ఉంది. ఎవరితోటైనా వాదిస్తారా ఏ డైరెక్టర్ తోటైనా, ఎందుకంటే అలాంటి సినిమాలు ఇస్తారు వాదిస్తానని కూడా నాకు ఎక్కువ అదే చెప్పాను నేను ఇంకా మాట్లాడతానేమో అనుకున్నాను. ఎందుకంటే ఇది మీరు ఇది ఒక్క జస్ట్ ఈ రెండు సీన్ల బదులు ఇంకో విధంగా తీసుకుంటే ఎంత బాగుండేది అని చెప్పాలనిపిస్తుంది నాకు. వేరే అన్ని ఓకే, ఒక పాటలో ఒక డబుల్ మీనింగ్ ఏదో ఉంటుంది, ఏదో చిన్న అమ్మాయిల మీద ఏదో విసురుతారు, అది లేనంత మాత్రం నా హీరోయిజం తగ్గదు హీరోయిన్ తగ్గదు, అది ఒక్కటి తీసుకోండి అని నేను పదే పదే చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ సినిమా ఏదైనా అది చేంజ్ వస్తుందేమో అని ఇదైతే నేను నిజంగా అనుకుంటున్నా బేసిక్గా. అంతకు మించి ఏం లేదు, అందరు టాలెంట్ అందరు గొప్ప, అది వేరే వేరే విధంగా గొప్ప. అంటే నేను డెఫినెట్గా నేను వివి నాయక్ గారు అయితే తిరుమల తీరాను.
అంటే నాకు అది నాకు రాదు. అండ్ అది చాలా చాలా మంది అప్రిషియేట్ చేసే సినిమా బేసిక్. సో మనం దాన్ని కానీ దాంట్లో కంటెంట్ ఉంది కదా, కంటెంట్ ప్రోగ్రెసివ్ ఉండాలి. అంటే ముందు ఇప్పటి నుంచి మనం ఒక 10 ఏళ్ళ ముందుకి ఇట్లా జంప్ చేయగలిగిన వెనక్కి లాక్కూడదు. సో అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, చెప్తాను కూడా. దానికి నాకు ఈగో కాదు, జస్ట్ కోపం ఉంది. అంటే నాకు కోపం ఉంది, అంటే ఎందుకు ఇది ఎందుకు ఇట్లా అవుతుందని అయితే కన్సర్న్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.